మీది ఉమ్మడి కుటుంబమా? అందరూ విడిపోయి ఆస్తి పంపకాలు చేసుకుంటున్నారా? అందరూ ఆస్తి మీరు ఒక్కరే కొట్టేయాలనుకుంటున్నారా? అలా అయితే ఇంకెందుకు ఆలస్యం? ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అన్నట్టుగా ఏ ఏరియా అయినా ఏ స్థలమైనా సర్వే చేయకుండానే ఒక్క సంతకంతో ఆ స్థలం మీదే అనే సర్టిఫికేట్. క్యాష్ కొట్టు, గిఫ్ట్ పట్టు, అదే ఈయన స్టైల్. ఇచ్చేస్తాడు, ఇంత చెప్తున్నారు, ఇంతకీ ఎవరితను అని అనుకుంటున్నారా? అయితే వెంటనే వివరాల్లోకి వెళ్దాం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కేంద్రంలోని సచివాలయం 1లో సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్న హరికృష్ణ. ఈయనకి పైసలిస్తే ఎలాంటి సర్వే అయినా కుర్చీలో నుంచి కదలకుండా చేసేస్తాడు. ఈయన చేతివాటం ముచ్చటిగా ఒకటి చెప్తాను. మండలంలోని తాళ్లపూడి సచివాలయ పరిధిలో వల్లూరు గ్రామానికి చెందిన ఓ కుటుంబ పెద్ద చనిపోతే వారి ఆస్తి వివాదంలో ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు చెందవలసిన ఆస్తి ఒకే వ్యక్తికి చెందినట్టు అడ్డగోలుగా సర్వే రిపోర్ట్ ఇచ్చేశాడు. పైసామి పరమాత్మ, కేర్ ఆఫ్ అడ్రస్ హరికృష్ణ. శ్రీనివాసులు, మాకు కప్పలదొరవు గ్రామం, వల్లూరు విలేజ్, రెవెన్యూ విలేజ్, తాళపూడి పంచాయతీ కింద ఒక ఇల్లు ఉంది. అది యాక్చువల్గా మా తాతగారికి సంబంధించిన ఆస్తి. అది దానికి మా భార్యకి హక్కుదారుడు, తర్వాత మా అమ్మగారు దాంట్లో వాటా ఉంది. కానీ ఈ మధ్య ఒక 2-3 నెలల నుంచి మా అమ్మమ్మ మా పిన్నమ్మల తరఫున కొద్దిగా ఇదిగా మాట్లాడుతుంది. సరే లేని మేము పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల కాలంలో సెప్టెంబర్ నెలలో నెలాఖరులో ఒక రిజిస్ట్రేషన్ అనేది దాన్ని చేయించారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎలా చేయించారు ఏందని కదా మాకు ఏమాత్రం అందుబాటులేదు. తర్వాత మేము దాన్ని కనుక్కుంటే తీరా తెలిసింది ఏంటంటే ఒక రిపోర్ట్ని పెట్టి రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పి మాకు మా దృష్టిలోకి వచ్చింది. తర్వాత మేము ఆ రిపోర్ట్ గురించి వివరాలు కనుక్కుంటే వాళ్ళు పెట్టిన రిపోర్ట్ ఏంటంటే ఒక సర్వే రిపోర్ట్ పెట్టారు. ఆ సర్వే రిపోర్ట్ కూడా ఆ రెవెన్యూ విలేజ్ వచ్చి వల్లూరు అయితే ఇచ్చిన అధికారి ఏంటంటే ముత్తుకూరు సచివాలయం 1వ విభాగానికి చెందిన అధికారి దానిలో ఆథరైజ్ చేసి ఒక సర్వే రిపోర్ట్ని ఇచ్చారు. ఆయన ఏ రకంగా ఇచ్చారనేది అయితే నాకైతే అర్థం కాలేదు. సర్వే రిపోర్ట్ ఇస్తున్నారు, ఓకే, దాన్ని ఇంతకుముందు ఎవరు ఉంటున్నారు ఏందని ఏమన్నా ప్రచారించారా, ఎవరి దగ్గర అన్నా ఇదిగా ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అని తీసుకున్నారా లేదనేది అయితే మాకు తెలియదు. కానీ వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ మినిమం ఒక అధికారి ఎవరికైనా ఒక డాక్యుమెంట్ ఇవ్వాలంటే ఒక ప్రాపర్ పర్సన్ కాకుండా ఇంకొక పర్సన్కి ఇస్తున్నారంటే ఆ ప్రాపర్ పర్సన్కి ఈ పర్సన్కి ఏమైనా రిలేషన్షిప్ కనిపించేటట్టుగా ఏదైనా డాక్యుమెంట్ ఉందా, లేకపోతే ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయినా ఉందని చెప్పి చూస్ చేసుకొని ఇస్తే అది కొంతవరకు ఎగ్జెంప్షన్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అతను ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చూడలేదు, ఇటువంటి సైట్ లొకేషన్ కానీ గమనించడం లేదు, మాకైతే నమ్మకం లేదండి. అతను వల్లూరు గ్రామంకి సంబంధించిన ఒక సర్వే నెంబర్ని మా అమ్మమ్మకి చెందింది అన్నట్టుగా ఒక రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ ఇచ్చిన పర్సన్ ఏంటంటే ముత్తుకూరు విలేజ్ సంబంధించిన వ్యక్తి అండి. అది ఎలా చెల్లుబాటు అవుతుందో నాకు తెలియదు. కానీ తర్వాత కనుక్కునేది ఏంటంటే మా బాబాయ్ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అని ఎవరు కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేదంట. తర్వాత డాక్యుమెంట్ రైటర్ ఒక ఆయన ఉన్నారండి, మహానుభావుడు, ఆయన నేరుగా మా అమ్మమ్మ వాళ్ళకి మా పిన్నెం వాళ్ళకి తెలియదంట. అందుకోసం ఈయన కనుక్కునే దానికోసం నేరుగా ఈయనే వెళ్ళి ఈయనే డాక్యుమెంట్ రెడీ చేసి ఆ అధికారిని ఏం చెప్పడం నాకైతే తెలీదు. నాకు తెలిసి ఎవరైనా కూడా ఒక విలేజ్ ఉన్న వాళ్ళు ఇంకొక విలేజ్కి ఇచ్చారని 1-10 సార్లు ఆలోచిస్తారు. మరి ఏం చెప్పాడో లేకపోతే లంచం ఇచ్చాడో డబ్బులు ఇచ్చాడో బెదిరిచ్చాడో నాకైతే తెలియదన్నా. వాళ్ళు రిజిస్ట్రేషన్కి అవసరమైన కాగితాన్ని మాత్రం ఆయన సంతకం పెట్టి నేరుగా రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్ళాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే దీంట్లో ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేసేదానికి ఒక్కొక్క డాక్యుమెంట్ ఒక్కొక్కరి పేరు మీద ఉన్నప్పుడు ఎలా రిజిస్టర్ చేస్తారని నాకైతే అర్థం కాదు. ఒకటి కరెంటు బిల్ వచ్చి ఒకరి పేరు మీద ఉంది, సర్వే రిపోర్ట్ వచ్చి ఒకరి పేరు మీద ఉంది, ఇంటి పన్ను వచ్చి ఒకరి పేరు మీద ఉంది. ఇంటి పన్ను కొత్తది పెట్టారంటే ఇంటి పన్ను కానీ కొత్తది కాదు, అది ఇప్పుడు 2016 నుంచి మెన్షన్ అయ్యింది.